జగన్ వార్నింగ్ ఇచ్చారా? వైసీపీ సర్కారులో అతి పిన్న వయస్కురాలు ఎవరంటే విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి పేరు చెప్పుకోవాలి. ఆమె కేవలం 31 ఏళ్లకే ఉప ముఖ్యమంత్రి హోదాను సంపాదించారు. గెలిచింది 2 సార్లు అయినా కూడా పుష్ప శ్రీవాణి ఏపీ రాజకీయాల్లో కీలకమైన పదవిలో కుదుర్కున్నారు. మంత్రి కావడం అన్నది చాలామందికి జీవితకాలం కల. అటువంటిది పుష్ప శ్రీవాణి రెండవసారి ఎమ్మెల్యే కాగానే మంత్రి అవడం అంటే అది అదృష్టంగా కూడా చెప్పుకోవాలి. జగన్ ఆమె మీద ఉంచిన నమ్మకానికి నిదర్శనంగా కూడా చూడాలి. ఇక మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కురుపాం వంశంలో దిగ్గజం లాంటి నాయకుడు. 4 దశాబ్దాల రాజకీయ జీవితం అతనిది. అతని వారసుడిగా తమ్ముడు మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖరరాజు గాని, మేనల్లుడు జనార్దన్ తాటరాజు గాని నిలబడలేకపోయారు. బయట నుంచి వచ్చిన కోడలు పిల్ల పుష్పశ్రీవాణి మాత్రం మామను ఎదిరించి మరీ రాజకీయాల్లో గట్టిగానే నిలదొక్కుంది. ఓ విధంగా మామను గెలిచిన కోడలుగా కూడా చెప్పుకోవాలి. పుష్పశ్రీవాణి డిప్యూటీ సీఎం హోదా నుంచి ఇప్పుడు కొత్త పాత్రలోకి మారారు. ఆమె టీచర్గా ముఖ్య పాత్రలో అమృత భూమి పేరు మీద సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆమె సొంత నియోజకవర్గం కురుపాంలోని లోవముఠా ప్రాంతంలో జరిగింది. ప్రకృతి వైద్యాన్ని ప్రోత్సహించేలా ఈ సినిమా సందేశాన్ని ఇస్తుంది. కీలకమైన పాత్ర కావడం, సందేశం ఉండడంతో ఈ సినిమాలో నటించినట్లుగా డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి పేర్కొంటున్నారు. ఇక మరో విశేషం ఏంటంటే, పూర్వాశ్రమంలో పుష్పశ్రీవాణి టీచర్గా కొంతకాలం పెళ్లికి ముందు పనిచేశారు. అంటే ఓ విధంగా ఆమె నిజ జీవితంలోని పాత్రను పోషిస్తున్నారన్నమాట. ఇక ఇంకో విశేషం ఏంటంటే, ఈ సినిమాలో విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్ బాధ్యత కలిగిన అధికారిగా కనిపిస్తున్నారు. పనిచేయాలనే ఆసక్తి ఉంది, తగిన ప్రతిభ కూడా ఉంది. జగన్ లాంటి వారి అండదండలున్నాయి. అటువంటిది పుష్పశ్రీవాణి ఎమ్మెల్యేగా మంచి మార్కులు తెచ్చుకున్నారు. డిప్యూటీ సీఎంగా మాత్రం ఎందుకో వెనుకబడ్డారన్న పేరు తెచ్చుకున్నారు. ఆమెను వెనకన ఉంచి భర్త పరీక్షిత్ రాజు హవా చలాయిస్తున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ మహిళా మంత్రి మాత్రం చూసి చూడనట్లుగా ఊరుకోవడం వల్ల రాజకీయంగా భారీ నష్టాన్ని కోరి తెచ్చుకుంటున్నారని అంటున్నారు. విద్యావంతురాలిగా డేరింగ్ నేచర్ కలిగి ఉన్న పుష్పశ్రీవాణి కనుక తనకు తానుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగితే ఆమె కొన్ని దశాబ్దాల పాటు ఎదురులేని రాజకీయాన్ని చలాయిస్తారని అంటున్నారు. గతంలో ఇదే జిల్లాలో టీడీపీ నుంచి పడాల అరుణ మంత్రిగా పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో శ్రీవాణికి అవకాశం దక్కింది. మరి జగన్ తరచూ జాగ్రత్తలు చెబుతున్నారు, హెచ్చరిస్తున్నారు. దారి మార్చుకుని సత్తా చాటితే పుష్పశ్రీవాణి కురుపాం వంశానికే తిరిగిలేని వారసురాలు అవుతారని అంటున్నారు. చూడాలి మరి.